అయితే రూల్ ఏంటంటే మిగిలిపోయిన రెండు టీమ్ లీడర్లకి టాస్క్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మీరిద్దరు ఖైదీల డ్రెస్ లో ఎలాగో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తారు. రండి రండి. హంతకులు సార్ వీళ్ళు. ఇక్కడ ఒక చిన్న మర్డర్ రైడ్ జరిగింది, అంతా జరిగింది. వీళ్ళు అక్కడ స్పాట్ లో ఇల్లు ఉన్నారు సార్. ఇది మన సిచ్యువేషన్. ఓకే, రవి డెడ్ బాడీయా? ఓకే, సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తున్నారు. ఆ ఇంట్లో మర్డర్ జరిగింది, ఆ ఇంటికి ఆఫీసర్ వస్తున్నారు. నేను మా ఆవిడ అండి. మా ఇంట్లో మర్డర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వస్తున్నారంట. ఏం జరిగింది? ఇందాక మా ఆవిడ ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఇటు జరిగిందండి, జరిగిందండి. నేను మర్డర్ గురించి మాట్లాడుతున్నాను. మర్డర్ గురించి? మర్డర్ ఎలా జరిగింది? మర్డర్ అంటే మామూలుగానే జరిగిందండి, మామూలుగానే జరిగిందండి. బాడీ? ఎస్, బాడీ అండి. మా ఇంట్లో ఐస్ లేక సోఫాలో అలా ఉంచేసి, సోఫాలో అలా ఉంచేసి. మర్డర్ జరిగినప్పుడు ఎవరైనా సస్పిషియస్ గా ఇక్కడ అక్కడ కనిపించారా? అనుమానంగా అంటే మేమందరం ఒకరికొకరికి తెలుసండి, మీరే కొంచెం అనుమానంగా కనిపించారండి. మాట్లాడుతున్నారు సుప్రసిద్ధ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన. ఆయన పట్టిన ఏంటి? మీరు ఖైదీ పట్ల వేసిన ఇంట్లో తిరుగుతున్నారు మీరు? ఇదే ఎవరు? మా ఆవిడ. హూఇస్ దిస్? అతను మా పనోడు. ఏంటి పనోడా? ఓనర్ కంటే ఇంత బాగున్నాడు ఏంటి? అలా పెంచాం మేము పనోడిని. పనోడిని పెంచుతారా? ఆయన ఇదే పెంచాడు, ఇదే పెంచాడు. పనోడిని పెంచడం లేదు సార్. ఈయన సరిగ్గా చెప్పట్లేదు, ఒక నిమిషం ఆగండి. హలో మేస్టర్. హలో, పొడిచింది ఎవరు? సరే ఆడెవడో ఎలా ఉన్నాడో చూడలేదు కానీ కొంచెం గడ్డం ఉంది, ఖైదీ డ్రెస్ ఉన్నట్టు ఉంది సార్. గడ్డం ఉండి ఖైదీ డ్రెస్ అంటే అద్దంలో చూసుకుని నీడే పొడుచుకొని ఉంటాడు చూడు. మీరు చాలా కవర్ చేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మా హస్బెండ్ 9:30 ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటారు. పెద్దగా ఏం చేసేది లేదండి, పెద్దగా ఏం చేసేది లేదండి. ఏమి, వాడు మటర జరిగింది దాని గురించి చెప్పంటే నేను పెద్దగా చేసేదేమి లేదని ఎవడు అడిగాను నిన్ను? ఇప్పుడు ఖాళీగా ఉంటారు కదా మీరు, నిన్ను మటర చేస్తా చెప్తున్నా. అదిగో చూడండి సార్, ఆయనకి అలాంటి ఐడియాలు ఉన్నాయంటే? లేదండి, అది మా ఫ్రస్ట్రేషన్ అండి. మా పనుడి మీద మాకు అలాంటి ఫ్రస్ట్రేషన్ లేవు. కానీ మటర్ ఎందుకు జరిగింది మీ ఇంట్లో? అది తెలుసుకోవడానికే మిమ్మల్ని పిలిస్తే మమ్మల్ని అడుగుతారేంటండి మీరు? వదిలేయండి మమ్మల్ని సార్. హత్య జరిగింది అంటే వదిలేయడం ఏమంటారు? వీళ్ళిద్దరు అనుమానాస్పదంగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్తే చేద్దాం సార్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంటరోగేషన్ చేద్దాం. ఎస్ సార్. అరే ఆ బల్బులు వైరల్ అండి. మీరు డి షోకి ఎలా వచ్చారు? ఇదిగో అలా మెట్లెక్కి వచ్చా. ఇప్పుడు సరిగ్గా చెప్పండి, మీరు డి షోకి ఎలా వచ్చారు? కష్టపడి వచ్చాను. అబద్ధం, ఏదో బై లక్ వచ్చాను. మీ ఫోన్ లో కొంచెం అమ్మాయిల నంబర్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. చిచే, మన దగ్గర అమ్మాయిల నంబర్ అలాంటివి ఉండవు. అబద్ధం. ఒక రెండు నంబర్లు ఉన్నాయండి. అబద్ధం, అబద్ధం. నాలుగు, అబద్ధం. ఆరు, అబద్ధం. నిజం చెప్పు. ఫైనల్ గా 22. నీ ఏజ్ ఎంత? 16. మిషన్ చెక్ చేస్తున్నారా? మీ ఏజ్ ఎంత? 35. మర్డర్ విషయాలు తెలుసుకోవాలంటే మీ మిస్సెస్ ని కూడా ఇంట్రాగేట్ చేయాలి. ఆవిడ పిలవండి తొందరగా. చెప్పండి, మీకు ముగ్గురు జడ్జెస్ లో ఏ జడ్జి అంటే ఇష్టం? నాకు ముగ్గురు జడ్జెస్ ఇష్టం. నిజం చెప్పు. ఐ లవ్ ప్రియమణి మ్యామ్. మీకు డీలో మోస్ట్ ఇరిటేటింగ్ ఫెలో ఎవరు? మా హస్బెండ్. మా హస్బెండ్. షాక్ కొట్టరా మీరు? ఇది నిజం కదా? అది మన డెడ్ బాడీ. ఏమైంది? డెడ్ బాడీని ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ ఏమో. హలో డెడ్ బాడీ గారు, ఆది గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆది భయ్య మంచి ఎంటర్టైనర్. యదో సార్, యదవా, యదవా. అనవసరంగా ఈ షోలో నవ్యతో నన్ను జోడీగా పెట్టారు అని అనిపించిందా? ఏ, నాకు ఎప్పుడు అనిపించలేదు. అంటే అనిపించింది? లేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. అనిపించింది. మా ఎదురింట్లో జానీ మాస్టర్ అని కొరియోగ్రాఫర్ ఉంటారు సార్, నాకు ఎందుకో ఆయన మీద డౌట్ ఉంది సార్, ఆయనే మర్డర్ చేశారని. జానీ మాస్టర్ గారిని ఇంట్రాగేషన్ రావాల్సి కోరుతాం. మీ మొదటి ప్రశ్న, ఆ మధ్యలో సీట్లు కూర్చొని ఏం చేస్తున్నారు మీరు రోజు? అసలు జడ్జిమెంట్ చేస్తుంది, జడ్జిమెంట్ చేస్తుంది. లైట్ ఇచ్చింది, మరి లైట్ ఇచ్చిందంటే మీరు లైట్ ఏదో చేస్తున్నారు అక్కడ. సాంకి సాంకి మధ్యలో గ్యాప్ లో మీరు ఏ టాపిక్స్ మాట్లాడుతుంటారు? ఎవరు నవ్విపిట్లేదు ఇక్కడ అని చెప్పి ఆయన చెప్పట్లేదు.
చేసిన అంత కూడా ఎవరు సార్ అసలు చెప్తాను చూడండి నాకు ఎందుకు కొడుతుంది ఈయనే సార్ సార్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్ నాకు ఎందుకు ఇతర మీద డౌట్ ఇతర మీద డౌట్ బాబు బాబు నాకెందుకు సార్ ఈయన మీద డౌట్ వేస్తుంది సార్ అంటే మీరు రాగానే మీ వెనకాలనే వచ్చి మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు యాక్చువల్ గా నేను ఇందా నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను కానీ ఈయన ఎవరు నాకు తెలియదండి సార్ మీరు కూర్చోండి ఒకసారి ఒకసారి కూర్చోండి క్వశ్చన్లు ఎక్కువేం అడగం ఒకే ఒక క్వశ్చన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు సరే ఇప్పుడు ఆన్సర్ చేస్తే రాంగ్ రైట్ కదా ఆన్సర్ చేయకపోతే పర్లేగా హలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు త్వరలో ఎన్ని త్వరలో ఎన్ని త్వరలో మా లై డిటెక్టర్ టెస్ట్ ఈయన సమాధానం ఇవ్వకుండా షాక్ ఇస్తుంది సో డెఫినెట్ గా ప్రదీప్ కాదనుకుంటున్నాను సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది అసలు ఈయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా సార్ కెన్ ఐ సీ యువర్ ఐడి ప్లీజ్ ఫోన్ లో ఉంది పర్లేదు కూర్చోబెట్టండి నేను కూర్చోబెట్టండి ఫస్ట్ యాక్చువల్ గా నేనే చంపాను మీరా ఏంటన్నా ఎవరో కంటే పెద్ద ట్విస్ట్ ఇది మేజర్ లో కూడా ఇలాంటి ట్విస్ట్లు ఉంటాయా మేజర్ యాక్చువల్ గా బయోపిక్ కాబట్టి ట్విస్ట్లు ఇవ్వడం లేదు కానీ అన్న బేసిక్ గా ఒకే ఒక మాట చెప్తానన్న స్టార్స్ కి ఫ్యాన్స్ ఉంటారు కానీ మీ సినిమాలకు స్టార్స్ ఏ ఫ్యాన్స్ గా ఉంటారు బట్ ఎస్ వండర్ఫుల్ సో ఇన్వెస్టిగేషన్ లో సక్సెస్ఫుల్ గా అంతకుండా ఎవరన్నా పట్టుకున్నాం సో తెలిసిందిగా అసలు అంత కూడా ఈయనే వెరీ గుడ్ సార్ నైస్ ఇన్వెస్టిగేషన్ థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ ఎవరీబడీ